ప్రివియస్ ఇంత ముందర వీడియోలో పెట్టున్నాను కదా, ఆ దానికి ర్యాబిస్ అటాక్ అయ్యి అది ఉంది కదా పైన మిషన్ తీసుకొస్తే పని చేయదా? కొత్తది హాయ్ హలో హవారు ఎలా ఉన్నారు కైసే హో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ యువర్ ఎన్ఆర్కే పెట్రోల్ పెట్టించుకోవాలి పెట్రోల్ పెట్టించుకొని వాయిస్ క్లియరెన్స్ ఎట్లుందో తెలీదు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో ఐడియా వస్తుందండి వాయిస్ క్లియరెన్స్ ఎట్లుందో ఫుల్గా ఉంది ఇక్కడ అది ఉంది కదా పైన అసలు బంకులోనే ఇక్కడ బంకులోనే లేదా అదే మా ఇక్కడ ఎక్కడ పని చేయదా అంటున్నా మిషన్ తీసుకొస్తే పని చేయదా దాకా రాదు రాదు అనేది సురేష్ పెట్రోల్ కట్టించుకున్నాను బయలుదేరేసాను పెద్ద రోడ్లో ఉన్నాం ప్రెసెంట్ తెలిసి ఇంకెక్కడ ఆపేది అవసరం ఉండదు ఆపకుండా వెళ్ళిపోవడమే వాయిస్ క్లియరెన్స్ ఎట్లుందో ఒకసారి చెక్ చేసుకోవాలి స్వెట్ అయితే హెవీగా ఉంది ఈ డోర్ ఒకటో రోడ్లు ఒకటైనా సరిగ్గా ఉంది చూడండి అంటే రోడ్ అంతా దరిద్రంగా ఉంది వర్షం పడితే చాలు నాశనం అయిపోతాయి రోడ్లన్నీ మీరు క్రాస్ చేసేదా గ్యాప్ అయి ఓడివిడు సో ఫైనల్లీ కొత్తూరుకి అయితే వచ్చేసాము ఏం ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఈరోజు దానికి తోడు రోడ్లు కూడా దరిద్రంగా ఏడిచాయి 60 మీద ఉన్నాను ఇంకా ఎయిర్ నాయిస్ ఎట్లుంటుందో ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా మనం లాంగ్ వెళ్ళినప్పుడు మైక్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది గుచ్చుకున్నట్టుగా దీన్ని ఏదో ఒకటి చేయాలి బాగా ఇబ్బంది అవుతుంది దానికి మైక్కి పిన్ వచ్చింది ఆ పిన్ గుచ్చుకుంటా ఉంది 60 స్పీడ్లో ఉన్నాను గాలి కూడా హెవీగానే ఉంది జస్ట్ చెక్ చేద్దాము ఎయిర్ నాయిస్ అది ఎట్లుంటుందో హెల్మెట్లు అనేసి రికార్డింగ్ పెట్టాను అంటే మనం నెక్స్ట్ మళ్ళీ వాడేటప్పుడు ఏ స్పీడ్లో ఎంత గాలి ఉన్నప్పుడు మనం రికార్డింగ్ చేయగలుగుతాము వాయిస్ రికార్డింగ్ ఎట్లుంటుంది నాయిస్ లేకుండా అనేది ఒక ఐడియా వస్తుంది కదా అని 70 స్పీడ్ ఉంది నాకు తెలిసి 60 లోపే మనం రికార్డింగ్ పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది 70 దగ్గర వెళ్ళకపోవచ్చు కాకపోతే జస్ట్ చూద్దామనేసి 70 మీద పెట్టుకున్నాం అసలు రోడ్లు ఫుల్గా డ్యామేజ్ అయ్యింది వర్షాలు పడతాయి అంతే ఇది వెనక్కి సెట్ అయ్యి ఐడియా వచ్చేసిందంటే ఇంకా చూసి నెక్స్ట్ స్టెప్ మనకు బ్లూటూత్ కనుక్కొని బ్లూటూత్ అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్లో అర్థం తెలియట్లా మామూలుగా అయితే బ్లూటూత్ అంటే రింగ్ టోన్ వస్తుంది అండ్ బండి పక్కన ఆపుకొని కాస్త మాట్లాడుకోవడం బాగుండేది అసలు తెలియట్లా ఫోన్ వచ్చేది మరుపు రెండు రోడ్లన్నీ ఎట్లా దెబ్బతిన్నాయో మైక్ కొంచెం పైకి ఎత్తాను 40 స్పీడ్లో ఉన్నాను ఇంకోసారి కండలేరు వెళ్ళాలి నెక్స్ట్ సండే అదన ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుంది ఇంజన్లో సౌండ్ ఎక్కువ వస్తుంది నౌషాద్ భాయ్ దగ్గర చెప్పేయాలి ఒకసారి షార్ట్ కొట్ల కదా మేబీ ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి కొదలకూరు కొదలకూరు చూసుకొని మేబీ అక్కడ కనుక వర్క్ అయిపోయింది అంటే మ్యాక్సిమం సైదాపురం అవుతుంది అండ్ రాపూర్ అవుతుంది ఫోన్ చేసి ఎవరిది అర్జెన్సీ చూసుకొని దానికి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటాను కొదలకూరు మెయిన్ సెంటర్ దాటాం ఇప్పుడే కొదలకూరు పోలీస్ స్టేషన్
జనాలు ఉంటారు. వెళ్ళిపోం ఆఫీస్కే. ఏవిఎస్ కూల్ డ్రింక్స్ అంట, ఇక్కడ మజ్జిగ బాగుంటే తాగదాం అన్నాడు. మజ్జిగ కోసం వెళ్తున్నాను. ఓయ్ చేస్తాడంట మజ్జిగ బాగుంది. ఈ ఎండలకి వానలకి పార్కింగ్ పెద్ద టాస్క్. పని చేయి సురేష్. బ్యాలెన్స్ రాదు, సరిపోదు. లేదు నేను పెట్టుకుంటా. దుల్లా దారి వెళ్ళిపోవడమా? ఫస్ట్ ఇప్పుడే రిటర్న్ అయ్యాను. మూడు సిస్టమ్స్ గాను ఒకటే అయింది. ఒకటేమో డెల్ బోర్డు ప్రాబ్లము, ఒకటి హెచ్పి ఓఎస్ ప్రాబ్లం. 4 times పవర్ అప్ అండ్ డౌన్ అయింది. యూపీఎస్ లేదు, దాని మీద ఏం డ్రాబ్యాక్ అయిపోయింది. దానివల్ల అప్డేట్ చేయలేకపోయాను. అంటే సిస్టమ్ అయితే అప్డేట్ అయిపోయింది, స్కానింగ్ పెట్టాను అనమాట. బిగ్ ఫ్రాగ్మెంట్ అవుతున్నది. 4 times పవర్ పోయింది. ఇంకా 4th time వెళ్ళి పవర్ వచ్చినప్పటికీ ఓఎస్ ఎగిరిపోయింది. ఉదయం నుంచి చేసి 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 ఇంకా అసలు అందుకని తీసుకుని వచ్చేసాను. నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్ కింద నైట్లో కూర్చునేసి చేసేసామంటే రెడీ అయిపోద్ది. ఇక డెల్ అనేది వారంటీ కూడా లేదు. మదర్ బోర్డ్ ప్రాబ్లము, ఎంత అవుతుందో ఏమో తెలీదు. పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయంటే సిస్టమ్ బాగా ఇబ్బంది పెడతాయి. బియ్యండి కొడుతున్నాడు ఫార్న్. ఇంతసేపు జర్నీ ఒక టాస్క్ అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక జర్నీ ఒక టాస్క్. ఒక రైట్ టర్న్ తీసుకొని ఆఫీస్లోకి వెళ్ళిపోతాను.
9:30 అవుతుంది. 10 ఇది నేను పొదల్కూరు నుంచి తీసుకొచ్చిన సిపియు సిస్టమ్ అప్డేట్ చేసేసాను. ఇంకా బయలుదేరుతున్నాను. ఫుల్ టైర్డ్ దాని కొనింది కదా మన బ్లాక్ కుక్క. ప్రీవియస్ ఇంత ముందర వీడియోలో పెట్టున్నాను కదా, ఆ దానికి ర్యాబీస్ అటాక్ అయ్యి కొంచెం మేజర్ ప్రాబ్లం అయింది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఉంటే, ఐ మీన్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేసే టీమ్ ఉందంట, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి 2 డేస్ సెలెన్స్ పెట్టారు. టూ డేస్ సెలెన్ పెట్టారు, అయినా రికవర్ కాలేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు డైలీ వచ్చి ఇక్కడ చూడటం కంటే వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేస్తాము, అది మాకు బాగుంటుంది పర్సనల్ కేర్ చేయడానికి అని చెప్పి తీసుకుని వెళ్ళారు. ఈరోజు వాళ్ళకు ఫోన్ చేయడం కుదరలా, రేపు మార్నింగ్ ఒకసారి ఫోన్ చేసి ఎట్లుందో ఒకసారి కనుక్కోవాలి. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ర్యాబీస్ అటాక్ అయితే 99% రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది అనేసి అన్నారు. అది బతికినన్ని రోజులు సెలైన్తోనే ఫుడ్ అంతా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ 1%. ఆ 1%లో రికవర్ అయితే వెల్ అండ్ గుడ్, లేదంటే ఇంకా అది అట్లనే పోతుంది అని చూస్తారు కదా. అసలు బండి తీసుకుని వెళ్ళటానికి పరిగెత్తుకొని వచ్చేస్తాయి. గేట్ వేసినట్టున్నాడే, వేసేస్తున్నాడు. రోడ్డు చూసారు ఎంత బాగా వేశారు. ప్రీవియస్ వీడియోలో అసలు చాలా సఫర్ అయ్యాం. ప్రీవియస్ వీడియోలో అసలు రోడ్డే లేదు, హెడ్జ్లో కొట్టాలి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వందనం. I love you all.